హలో హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము ఉసిరికాయ పాలకూర పప్పు రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు ఉసిరికాయ ముక్కలు. ఇక్కడ నేను ఫ్రోజన్ ఆమ్లా తీసుకున్నాను, మీరు ఫ్రెష్ ఉసిరికాయ కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు కందిపప్పు, అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు, 1 మీడియం సైజ్ కప్ పాలకూర, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కడిగిన పప్పు, ఉసిరికాయ ముక్కలు, పాలకూర వేసి 2 కప్పుల నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. కుక్కర్ మూత తీసి పప్పులో ఉప్పు పసుపు వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ తాలింపుని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఉసిరికాయ పాలకూర పప్పు రెడీ. ఇది చాలా చాలా న్యూట్రిషియస్, చాలా టేస్టీ. ఇది వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.